ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో భారీగా పోలీసులు చేరుకున్నారు. రాజధానికి భూమి ఇవ్వాలని పొలంలో రోడ్డు వేసేందుకు ఏడీసీ అధికారులు యత్నించారు. భూమి యజమాని గద్దెమీర ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. రోడ్డు వేసి తీరతామంటూ యజమానితో దురుసుగా ప్రవర్తించారు ఏడీసీ అధికారులు. అడ్డుకున్న రైతు ప్రసాద్ కు మద్దతు పలికారు వైకాపా నేతలు. మీపై కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని సదరు రైతు గద్దెమీర ప్రసాద్ వాపోయాడు. చూడండి, మీరు చెప్పండి, ఒకళ్ళ కోసం 100 మంది వచ్చారు. మా మనిషిగా ఉండకూడదు, మీరే గట్టిగా మాట్లాడండి, ఎందుకు మాట్లాడారు? మా ఇద్దరు మాట్లాడతాం, చాలా గట్టిగా మాట్లాడతాడు. ఏం చేస్తారా ఏంటండి? ఇప్పుడు ఏ విషయాన్ని అడగమన్నారా? మగాడు ఆయన తెలుసండి, అసలు పార్టీ ఎందుకో తిరుగుల కేసులో కూడా ముద్దాయే వాళ్ళు అడగవాడు. మీపై చదువుతున్నారండి, మాకేం సంబంధం లేదండి. వాళ్ళు మాకేం సంబంధం, మేము బందోబస్తు వచ్చాము. అడ్డుకుంటే కేసు పెట్టారు, రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాను. మేము నన్ను అడుగుతాను కలెక్టర్ గారు జాయింట్ కార్డు ద్వారా పంపించారు. ఇదే లెటర్ మీ దగ్గరకు వస్తే కలెక్టర్ డైరెక్షన్ అవుద్దా? అది తీసుకొచ్చి చూపిస్తారు. ఎందుకు దాని గురించి మరి ఏమడుగుతున్నారు? కలెక్టర్ కూర్చొని కూర్చు చేసుకొని తెల్లారదా కూర్చున్నాడు. ఆర్డర్ కాపీ పత్రం బయట పెట్టలేమ్మారు, అందుకని కేసు పెట్టింది అతని మీద. మీరు కేసులు పెట్టుకోండి అయ్యా. నీ ఆడనే వాడు ఫోటో స్టాడ్ కాపీ ఉండొచ్చు, కానీ డైరెక్ట్ కాపీ అయినా ఇండైరెక్ట్ కాపీ అయినా ఒకటే కదా. అది కాదు, ఇప్పుడు అదేదో ఒక ప్రొసీడింగ్ చెప్తున్నాను కదా. ఈ ఆర్డర్ ప్రకారంగా అప్పీల్ ఆర్డర్లో స్పష్టంగా రాశారు. ఏమని ఎటువంటి బస్సులు రోడ్డు ఆపాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ ఇప్పుడున్న ఇష్యూ ఏమిటి, వీరికి వీరి తల్లి గారికి ఉన్నటువంటి తగాదా పరిష్కారం కావాలి. అది సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది. సివిల్ కోర్టులో రేపు ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది. వాళ్ళకు వచ్చినప్పుడు వీరు కూడా ఎల్పిఎస్ కింద ఇస్తామని ఇచ్చారు. కాబట్టి ఎల్పిఎస్ కింద వచ్చే బెనిఫిట్స్ అని అలాగే చెప్తున్నారు. అంటే ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఆర్డర్ అనేది కాదంటే మీరు అక్కడ నేను చెప్పింది మీ కింద వినండి, నన్ను చెప్పండి. మీ కింద పొజిషన్ లేదు వినండి. ఎట్లా అంటే మీకు పొజిషన్ వస్తే ఓఎస్లో ఐఏలోనే మీకు వచ్చేది. మీ ఐఏ వినండి, ఐఏ రిజెక్ట్ అయింది. ఐఏ రిజెక్ట్ అయిన అంశం కూడా ఈ ఆర్డర్లో కామెంట్ చేశాడు. ఏ ఆర్డర్లో? మీకు ఇచ్చిన ఆర్డర్లో. అర్థమైందండి, మీ పొజిషన్లో లేదు. మీ పొజిషన్ మీరు అవ్వట్లే, మా కింద ఉన్నదే మా కిందనే మీరు స్టే తెచ్చుకున్నారు. రావట్లేదు మీరు. నేను 40 ఎకరం పొలం, ఈ మొత్తం పొలం సాగులోనే ఉంది. నా సాగులో నా పొజిషన్లో మొత్తానికి కూడా హైకోర్టులో ఆ వార్డింగ్ చూడండి. హైకోర్టు 9.10 నాది రిజెక్ట్ చేశారు. సిఆర్డీ వాళ్ళు పోర్స్ లో లేదు,
మీ సిఆర్డీఏ ఫోర్స్ లో లేదు.